సీఎం జగన్ పర్యటనలో మరోవైపు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ రాక కోసం ఎంపీడీఓ కార్యాలయం వద్ద దివ్యాంగులు గంటల తరబడి ఎదురు చూశారు. అయితే సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో దివ్యాంగుల కుటుంబీకులకు ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపైకి వెళ్లారు. బస్సులో నుంచి చూసిన సీఎం జగన్ హెలీప్యాడ్ వద్దకు వారిని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కానీ పోలీసులు మాత్రం దివ్యాంగుల్ని అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లిన తర్వాత దివ్యాంగుల్ని వదిలారు. సీఎం జగన్కు తమ గోడును చెప్పుకోవడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని దివ్యాంగుడు సూర్యనారాయణ వాపోయాడు. తమకెవరు న్యాయం చేస్తారని దివ్యాంగులు ప్రశ్నించారు. ఇంత సేఫ్ మార్నింగ్ నుంచి తిప్పుతున్నారు కానీ మాకు లోపల పంపిస్తారు, మిగతా వాళ్ళని పంపిస్తే మాకు పంపించలేదు సార్. మాకు అనుకూలం కూడా లేదు సార్. ఇక్కడ కలిసి నర్సకి చేత కాదు సార్. నిలబడి కూడా చాలా మార్నింగ్ నుంచి అన్నం తినక అన్నం కాక మేము అక్కడే నిలబడి కూడా మాకు పంపించలేదు సార్. సార్కి సార్తో మాట్లాడే కూడా అవకాశం ఇవ్వట్లేదు సార్. మాకు మార్నింగ్ నుంచి అంటే తిప్పుతానే ఉన్నారు సార్. మాకు అందరికీ పంపించారు, మాకు ఒకటే పక్కన పెట్టేస్తున్నారు సార్. ముఖ్యమంత్రి గారు మీకు ఖర్చు ఇచ్చుకోండి అన్నారు, అటు పోతే పోలీస్ వారు మీకు పాస్ నేను పంపించమన్నారు. ఆగే టికెట్ తిరిగి ఎంతసేపు నిలవంటే మాకు ప్రయోజనం కలగలేదు. మా సంఘం సమస్యలన్నీ వినియోగించుకోవడానికి మా వ్యక్తిగత సమస్యలు కాదు ఇవి. అయినా కూడా మేము ఎంతసేపు కూడా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మా పట్ల స్పందించలేదు. కాబట్టి దయ ముంచి మరోసారైనా మాకు కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రికి వచ్చేందుకు జిల్లా పర్యటనకు వచ్చేప్పుడు అనుమతించారు.